తిన్నావా పడుకున్నావా తెల్లారిందా, ఈ డైలాగ్ వినే ఉంటారు కదా. సో గత వారం రోజులుగా నేను చేసింది ఇదేనబ్బా. ఎటువంటి వర్క్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు, బాధ్యతలు లేవు, టెన్షన్స్ లేవు. సో చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే ఈ వారం రోజులు. సో ఎప్పుడు రొటీన్ గా రెగ్యులర్ గా ఉండే కన్నా అప్పుడప్పుడు మన లైఫ్ లో ఇలాంటి డేస్ ఉంటే ఆ థ్రిల్లే వేరబ్బా. సో మీకు తెలుసు కదా నేను బెంగళూరు వెళ్ళాను అని చెప్పి, బెంగళూరులో ఉన్న బన్నేరుఘట్ట జూ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మా బాబు ఉంటున్న పీజీ టూర్ అన్నమాట. సో ఆ పీజీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, అన్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన బెల్ సింబల్ ని కూడా మీరు ట్యాప్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా భరత్ పీజీ టూర్ చూసేద్దాం, పదండి. ఇదేనండి బెంగళూరులో మా బాబు ఉంటున్న పీజీ. ఈ పీజీ పేరు వచ్చేసి భరత్ పీజీ. ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి, 5 ఫ్లోర్స్ ఉంటాయి. సో బిల్డింగ్ లుక్ అయితే బయట నుంచి ఇలా ఉంటుంది. సో కొత్త కన్స్ట్రక్షనే కాబట్టి లోపల బయట అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో ఇప్పుడు పీజీ బయట మీరు కనిపిస్తున్న వెహికల్స్ వచ్చేసి పీజీలో ఉన్న బాయ్స్వి. ఎంట్రన్స్ గేట్కే వాళ్ళ డిస్ప్లే బోర్డు ఉంటుందండి, భరత్ పీజీ ఫర్ జెంట్స్. అలాగే 1, 2, 3, 4 షేరింగ్ రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా పిక్చర్స్ రూపంలో డిస్ప్లేలో ఉన్నాయి. నేను డీటెయిల్గా వీడియోలో చెప్తాను మీకు. అలాగే 3 టైమ్స్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఫోన్ నెంబర్స్ వచ్చేసి 6302645993, 9886562883. ఈ పీజీ వచ్చేసి నాగావారాలో ఉందండి, మాన్యత టెక్ పార్క్కి వాకబుల్ డిస్టెన్స్. మనకి లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ దేవుడు పటాలతో చక్కటి డివోషనల్ ఫీల్ అయితే కలుగుతుందండి. అలాగే మాన్యత టెక్ పార్క్లో జాబ్ చేసే వాళ్ళకి ఇక్కడ భరత్ పీజీ చాలా దగ్గర అవుతుంది, చక్కగా ఇక్కడ స్టే చేయొచ్చు. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి, ఇటుపక్క రిసెప్షన్ అండి, తనే భరత్ అంటే. ఇక్కడేమో జనరేటర్ ఉందండి, కరెంటు పోయినప్పుడు వెంటనే జనరేటర్ అయితే ఆన్ చేస్తారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి భరత్ పీజీ ఫర్ జెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిస్ప్లేలో పెట్టారనమాట. సో ప్రతి పీజీలో ఉండే కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే, అలాగే ఫుడ్ టైమింగ్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైమింగ్స్ కూడా పెట్టారు. సో అదే టైంలో తినాలని అయితే ఏం కాదు, బట్ అలా డిస్ప్లేలో అయితే పెట్టారు, కానీ ఫుడ్ అయితే మీకు ఎప్పుడూ అందుబాటులో అవైలబుల్గానే ఉంటుందండి. సో ఇటుపక్క చూసుకుంటే వాటర్ ప్యూరిఫైయర్ అనమాట, ఆర్ఓ సిస్టమ్ ఉంది, అలాగే ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఉంది, అలాగే ప్రతి ఫ్లోర్కి కూడా రోటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో వైఫై అయితే చాలా స్పీడ్గా కూడా ఉంది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో మంచి క్యాప్షన్తో ఫోటో పెట్టారండి, డోంట్ వేస్ట్ ఫుడ్ అండ్ వాటర్ అని చెప్పి. వీ కెన్ త్రో అవే ఫుడ్ ఇన్ ఏ మినిట్, బట్ ఇట్ టేక్స్ మంత్స్ అండ్ ఇయర్స్ టు గ్రో ద ఫుడ్ వీ ఈట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి, రైతు 132 రోజులు కష్టపడితే కానీ మనకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళవు. సో అలాంటి అన్నాన్ని పడేయటం ఎంతసేపు అండి, నిమిషం పట్టదు. సో మంచి క్యాప్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్తో సహా అన్ని ఫ్లోర్స్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయండి, ఆ ఫుటేజెస్ అన్నీ కూడా ఈ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే బాయ్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ కూడా ఉంది, సో వాళ్ళు డిన్నరు, లంచ్, బ్రేక్ఫాస్ట్ చేస్తూ టీవీ చూస్తారు. సో అలాగే ఇటుపక్క చూసుకుంటే కిచెన్ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది భాస్కర్ రెడ్డి రుక్మిణమ్మ దంపతులు అండి. వీళ్ళు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, వీళ్ళ పిల్లలే భరత్, అభిషేక్, పెద్దబాబు భరత్ పేరుతోనే ఈ పీజీని రన్ చేస్తున్నారు. వీళ్ళకి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి, ఇక్కడికి రాకముందు కూడా బెంగళూరులోనే వాళ్ళు వేరే పీజీలో ఉన్నారనమాట. సో ఇక్కడికి వచ్చి 2 మంత్స్ మాత్రమే అయింది. సో సక్సెస్ఫుల్గా 8 సంవత్సరాలుగా పీజీస్ అనేది రన్ చేస్తూ మంచి టేస్టీ ఫుడ్ అనేది అందిస్తున్నారనమాట. సో నెల్లూరు జిల్లా వంటలంటే ఇంకా చెప్పేదేముంది చెప్పండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే వారం రోజులు ఉన్నాను కదా, వారం రోజులు రోజుకు ఒక ఐటెం చేసి పెట్టారు, చక్కగా నేను తిని ఎంజాయ్ చేశానండి. సో చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. నాకైతే పీజీలో ఉన్న ఫీలింగ్ అయితే కలగలేదండి, ఇంట్లోనే ఉన్నా అనిపించింది. అంతలా కలిసిపోయారనమాట ఈ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్. Ooh.
పీజీలో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షను, డైనింగు, కిచెనే కాకుండా ఇంకొక 3 రూమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్సే యూజ్ చేస్తున్నారు. పదండి, స్టెప్స్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాము. మా బాబు రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరే, 105. ఇది కొత్త పీజీ కదండి, ఫస్ట్ బోనీ కూడా మాదే అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా 1వ 2వ ఖాళీ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా రూమ్స్ ఆక్యుపై అయిపోయినాయి. సో ఫ్లోర్కి 6 రూమ్స్ ఉన్నాయండి, 101 నుంచి 106 వరకు. అలాగే 5 ఫ్లోర్స్లో కూడా అంతేను, 5, 6, 30 రూమ్స్ ప్లస్ కింద వచ్చేసి 3 రూమ్స్ ఉంటాయి, మొత్తం 33 రూమ్స్. సో 105 ఇది మా బాబుదనమాట. సో సింగిల్ రూమే తీసుకున్నాడు. మా బాబుకి ప్రతిరోజు నైట్ షిఫ్టేనండి, సో షేరింగ్ అయితే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చెప్పి ఇంకా సింగిల్ రూమే తీసుకున్నాడు. సో సింగిల్ అనేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది, అయినా ఇంకా తప్పలేదు. సో ప్రస్తుతం అయితే సింగిల్గా ఉంటున్నాడు. పదండి, 4th ఫ్లోర్లో ఉన్న డబల్ షేరింగ్ రూమ్ ఎలా ఉందో చూసేద్దాము. సో డబల్ షేరింగ్లో 2 బెడ్స్ ఉన్నాయండి, పక్కనే కిటికీ ఉంది, కర్టెన్ వేసేసి ఉంది. అలాగే ఇటుపక్క చూసుకుంటే మనకి బీర్వా కమ్ కబోర్డ్ అనమాట, 3 డోర్స్ ఉన్నాయి, 3టికి లాక్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్లగ్ పాయింట్స్ కూడా ఎక్కువే ఉన్నాయండి, ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ జాబ్సే కాబట్టి కంపల్సరీగా ల్యాప్టాప్స్, ఫోన్స్ ఛార్జింగ్కి ఎవరి ప్లగ్ పాయింట్ వాళ్ళకు ఉందన్నమాట. అలాగే ఇటుపక్క చూసుకుంటే వాష్రూము, సో ప్లాస్టిక్ డోర్ కూడా నీట్గా ఉంది. అంతా కొత్త పీజీ కాబట్టి అన్నీ కొత్త కొత్తగానే ఉన్నాయన్నమాట. ఇటు వాల్స్ ఏంటి, బెడ్స్ ఏంటి, పరుపులు అన్నీ కూడా కొత్తవి. మా బాబు ఉండేది సింగిల్ రూమే కాబట్టి అది నేను సపరేట్గా సింగిల్ రూమ్ టూర్ చేస్తానండి. సో ఇప్పుడైతే డబల్ షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి 3 షేరింగ్ రూమ్ అండి, 3 బెడ్స్ ఉంటాయి. సో ఇద్దరైతే ఉన్నారు, ఇంకొక అతను ఆఫీస్కి వెళ్ళారు. సో ఇద్దరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ల్యాప్టాప్స్ పెట్టుకొని. సో ఇక్కడ బెంగళూరులో చాలా ఆఫీసెస్ కూడా 2 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, మిగతా 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమే. హాయ్ గైస్. పాపం వీళ్ళు బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారండి. సో పదండి, మనం ఇంకా 4 షేరింగ్ రూమ్లోకి వెళ్ళిపోదాము. సో మనం ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్న 302లో ఉన్నామండి. సో ఇది వచ్చేసి 4 షేరింగ్ రూము, సో ఇంకా ఎవరు ఆక్యుపై చేసుకోలేదు. అన్ని రూమ్స్లో ఉన్నట్టుగానే బీర్వా కమ్ కబోర్డ్ ఉంది. సో ఇక్కడ లోపల కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది అభిషేక్ అనమాట, భాస్కర్ రెడ్డి వాళ్ళ చిన్నబ్బాయి. సో నాకు వీడియో తీయడానికి సపోర్టివ్గా ఉన్నాడనమాట తను. సో లోపల డ్రాస్ అయి కూడా ఉన్నాయి. ఆ కబోర్డ్ని ముగ్గురు షేర్ చేసుకోవచ్చు, ఇంకొకళ్ళు 4 షేరింగ్ కాబట్టి దీంట్లో ఇంకొకళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఐరన్ బీరువా కూడా ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉంది, చక్కగా నీట్గా కూడా ఉంది చూడండి. రూము వాల్స్ ఏంటి అన్నీ కూడా చక్కగా నీట్గా ఉన్నాయి. మనకి బెడ్షీట్స్, పిల్లోస్ కూడా పీజీ వాళ్ళే ఇచ్చారండి. సో ఇటుపక్క చూసుకుంటే వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్లో మనకి 24 అవర్స్ హాట్ వాటర్ వస్తుందండి. సో వాష్రూమ్ కూడా నీట్గా ఉంది, స్పేషియస్గానే ఉంది, షవర్ ఉంది, అలాగే వాష్ బేసిన్, మిర్రర్ కూడా ఉందండి. సో చాలా చాలా నీట్గా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది రూమ్స్ బయట కారిడార్ అండి. ప్రతి ఫ్లోర్లో కూడా సీసీ కెమెరా ఉంటుందన్నాను కదండి, అదిగోండి సీసీ కెమెరా. మనం ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉన్నామండి. 5th ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, అలాగే బాయ్స్కి బట్టలు ఉతుక్కోవడానికి ఇబ్బంది పడకుండా వాషింగ్ మెషిన్ కూడా ఏర్పాటు చేశారండి. వాష్ చేసుకున్న బట్టలు ఆరేసుకోవడానికి టెర్రస్ పైన తీగలు కట్టారండి, అలాగే పైన రేకులు కూడా వేశారు వర్షం వచ్చినా తడవకుండా. అలాగే 5th ఫ్లోర్లో ఉండే వాళ్ళకి మాటిమాటికి వాటర్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ దాకా వెళ్లకుండా పైన కూడా ఇంకొక ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టారు. సో వాళ్ళు ఇక్కడే పట్టుకొని తాగేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి డిన్నర్ టైం అండి. సో కొంతమంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తూ డిన్నర్ చేస్తున్నారు. సో నాకైతే ఈ పీజీ అసలు చాలా చాలా బాగా నచ్చిందండి. ఒక పీజీ లాగా లేదు, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ లాగా ఉంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.